చిన్న ప్రార్థన చేస్తున్నాం అండి. క్రియా పరలోకం ఉందన్న మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ ఎందు భయమి భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాటు నుండి సరి చేస్తున్న ఉన్న పరలోక రాజ్యాన్ని చేరభాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన ఆదివారం విన్నారు కదా, బేసిక్ బైబిల్ కోర్స్ గన్ షాట్స్. మొదటి పాఠం ఏంటి, సంఘానికి ఏ పేరు ఉండాలి. రెండో పాఠం ఏంటి, ప్రకృతి వైపరీత్యాలను ఎలా గుర్తించాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి. మూడోది, చర్చికి ఎందుకు వెళ్ళాలి. చర్చికి ఎందుకు వెళ్ళాలి. మామూలుగా మిగిలిన క్రైస్తవ సమాజాన్ని అడగండి, ఏం చెప్తారంటే, ఒకటి రోగాలు పోవడానికి, రెండోది కష్టాలు పోవడానికి, మూడోది బాధలు పోవడానికి, మూడోది అప్పులు తీరడానికి, దెయ్యం పట్టింది వదలడానికి, ఉద్యోగం రావడానికి, పెళ్ళి అవ్వడానికి. ఎక్కువ మంది చెప్పే మాటలు ఇవే. చర్చికి ఎందుకు వెళ్ళాలి అంటే, మా రోగం పోద్దని వెళ్తాను, కష్టాలు పోతాయని, బాధలు పోతాయని, అప్పులు పోతాయని, దెయ్యం వదులుతుందని, ఉద్యోగం వస్తుందని, ఇక్కడ రకరకాల విషయాలు చెప్తున్నారు. అవునండి, ఇవన్నీ అందరూ చెప్పేవే. కానీ చర్చికి ఎందుకు వెళ్ళాలి, చర్చికి ఎందుకు వెళ్ళాలి, పెద్ద పెద్ద ప్రసంగికులకి తెలియని విషయం ఇది. చిన్న పిల్లవాడు వాడు చెప్పేస్తాడు సమాధానం. ఎవరు, పేరేంటి, గిరి, గిరిధర్ సాయి. చర్చికి ఎందుకు వెళ్ళాలి అనగానే వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాలి సార్ అని చెప్పేస్తాడు చిన్న పిల్లవాడు. చూడండి, మీకు రిఫరెన్స్ చూపిస్తాను, హోషేయా గ్రంథం. ఇది అందరికి తెలియాలండి, బేసిక్ అన్నమాట ఇది. చర్చికి ఎందుకు వెళ్ళాలి, లేదా సంఘమునకు ఎందుకు వెళ్ళాలి, ప్రతి ఆదివారం సంఘానికి ఎందుకు వెళ్ళాలి, ప్రతి ఆదివారం సంఘమునకు ఎందుకు వెళ్ళాలి, జనాలందరూ ఎందుకు వెళ్తున్నారు. హోషేయా గ్రంథం 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుదము రండి, కొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఇదండి హోషేయా గ్రంథం 6:3. హోషేయా గ్రంథం 5 మినిట్స్లో పంపించేస్తా. హోషేయా గ్రంథం 6:3. చర్చికి ఎందుకు వెళ్ళాలి మీకు తెలియద్దా, తెలుసుకుని వెళ్ళిపోయారు కానీ చిన్న పాట 8 నిమిషాలు వస్తుంది. చర్చికి ఎందుకు వెళ్ళాలి, అదే గన్ షాట్ అంటారు. నేను ఏంటి గన్ షాట్ ఏంటి, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకునేదము రండి అని హోషేయా గారు పిలుస్తున్నారు ఎవరిని, ఇజ్రాయేలీ జనాంగాన్ని. మనం కూడా ఎందుకు వెళ్ళాలి అంటే చర్చికి, దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకునేటకే వెళ్ళాలి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఇప్పుడు మన గ్రామంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చర్చికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మ చర్చికి ఎందుకు వెళ్ళారు అంటే అందరూ ఒకే సమాధానం చెప్పాలి. ఏ సమాధానం, దేవుని గురించిన యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్ళాను అని చెప్పాలి. ఎవరు చెప్పరు ఈ మాట, నీకు తెలుసండి, ఎవరో చెప్పరు. నేను ఈరోజు ఎందుకు వెళ్ళాను అంటే, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్ళాను, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి. 4:1 చూడండి హోషేయా గ్రంథం, ఇజ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేశంలో ఏది లేదు, ఏమి లేదంటండి, ప్రజలకు ఏమి లేదు, దేవుని గూర్చిన జ్ఞానము నీతి న్యాయాలతో నడవాలనే ఉద్దేశము కూడా లేదు. కాబట్టి హోషేయా గారు 6:1 ఏం చెప్తున్నాడు, దేవుని మాటగా, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నదము రండి. నేర్చుకుందామా, సంపాదించుకుందామా, సంపాదించుకోవాలి. మనం మళ్ళీ మళ్ళీ చెప్పండి, మీకు ఫస్ట్ బ్యాచ్ మీకు తెలుసు 2 సార్లు, సెకండ్ బ్యాచ్ 1 సారి, అలాగే గ్రంథ వివరణలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. 12వ తారీఖున మీ అందరికి మెటీరియల్ ఇచ్చేసాను, నా తెలిసి ప్లేట్లో వడ్డించినట్టు ఇచ్చేసా. 25 ప్రశ్నలు ఇచ్చా, 25 ప్రశ్నలు 10 ఇస్తా. అంటే పేపర్ లీక్ అయిందా, లీక్ అవ్వలేదా, లీక్ అయిపోయింది, లీక్ అయిపోయింది,
సరే కోటేశ్వర అవ్వలేదు అంటుంది. కావ్య ఉందనుకుందాం, కావ్య మాస్టర్ అనుకున్నాం ఇక్కడ, ఎవరికి వాళ్ళు మీరు అనుకోండి. ఈ 25 ప్రశ్నల పరీక్ష పెట్టేది నేనే అని మీరు అనుకుని, మీరైతే ఏ ప్రశ్నలు ఇస్తారు అయ్యే నేను ఇస్తాను. అర్థమైంది మీకు? అర్థం మీకు అర్థం అంటే మీరే ఒక మాస్టర్గా ఆలోచించండి, ఈ 25 ప్రశ్నల్లో ఏ ప్రశ్న ఇస్తే బాగుంటుందని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అవే ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. సరే ఇప్పుడు ఒక ప్రశ్న లిక్ చేయనా. కామన్గా 3 గ్రంథాల్లో ఉన్నది ఏంటి చెప్పండి? లేదు, కామన్గా 3 ఉన్నది లేదు, గంధకర్త పరిచయం లేదు, గ్రంథ విభజన కామన్గా ఉందంటే ఈ 3 ప్రశ్నలు వచ్చేస్తాయి. అలా ఆలోచించమంటారు మీరే. ఇప్పుడు ప్రసాద్ చెప్పినట్టు గ్రంథకర్త పరిచయం 3 లేదు, ఒకరికే ఉంది. ఎవరికి? పరమగీత గ్రంథ పరిచయం ఒకటే ఉంది. నేను మీకు బైబిల్ హోల్ గ్రంథం ఒకటి, యోగ గ్రంథం ఒకటి, ఆదికాండం ఒకటి, పరమగీతం ఒకటి, 4 గ్రంథ విభజన ఉంది. కామన్గా ఏముంది అంటే 4 క్వశ్చన్లు తెలిసిపోయినాయి. బాగా చదివేసుకోండి, 4 మిగిలిన చదవద్దు అని కాదు. మిగిలిన 6 ప్రశ్నలు ఏంటనేది మీరే మాస్టర్ ఒకసారి ఆలోచించండి. ఏ క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు యోగ గ్రంథంలో 6 ప్రశ్నలు ఉంటాయి, పరమగీతంలో 6 ఉంటాయి, బైబిల్ విభజనలో 5 ఉంటాయి, ఆది కాండంలో 5 ఉంటాయి. ఈ 5 క్వశ్చన్లు ఆల్రెడీ విభజన ఇచ్చేసారు కాబట్టి ఈ 3 ఏది ఇస్తే బాగుంటుందని మీరు ఆలోచించుకోండి. ఓకేనా? అంటే నేను గంట పాఠాన్ని 10 పాయింట్ల క్లాక్ వచ్చి పెట్టాను. నేను 20 పాయింట్లు రాసుకుని మళ్ళీ వాటిని 15 చేసి మళ్ళీ 10 చేశాను. మీరు దాన్ని నైట్ చేయకుండా అండి, సాధ్యమైనంత వరకు 10 చదవడానికి ప్రయత్నించండి. పాయింట్ అటు ఇటుగా కొంచెం సొంతంగా రాసిన ఏమవుదు. ఇలా నేర్పించే విధానం అనేది ఎక్కడ కూడా ఉండదు. ఇది మీరు నేర్చుకుంటే మీ ఆత్మీయ జీవితం పరుగులు పెడుతుంది, ఆత్మీయ జీవితం పరుగులు పెడుతుంది, ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎన్ని రోజులు ఉంది? వచ్చే నెల 12 రోజులు. ఈ నెల నేను శుక్రవారం, నేను సోమవారం ఇచ్చేసా ఫోన్లో, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 20 రోజులు ముందు ఇచ్చేసినట్టు. కానీ మెటీరియల్ రాసి చదవమని లేదు కదా, నిర్ణయించాను అనుకోండి. అంటే మళ్ళీ సంవత్సరం వరకు మన పని ఉండదు. ఓకేనా? నేర్చుకోండి. ఇందుకే మీరు చర్చకొచ్చింది, ఎందుకు అందుకే. 15 రోజున ఒక పరీక్ష, మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో ఒక పరీక్ష, జూన్లో ఒక పరీక్ష, పరీక్ష రాస్తేనే జ్ఞానం వస్తుంది. వస్తుందో రాదో మీకు తెలుసు. ఓకేనే? ఇప్పుడు చూడండి, హోషేయ గ్రంథం 4:1 వచ్చిన, హోషేయ గ్రంథం 4:1 వచ్చిన, మళ్ళీ చదవండి. చర్చికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని గురించిన జ్ఞానం సమాజంలో లేదు, దేశమందు. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చదవండి. ఇజ్రాయేల్ వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట. దేవుడు ఏం చూశాడంట? దేవుడు దేవుని గురించిన జ్ఞానం లేదు. అందుకని మనం బేసిక్స్ నేర్పిస్తున్నాం. 6 చూడండి. నేను బలిని కోరాను. ఇప్పుడు నువ్వు చర్చకొచ్చి అంతని ఎంతని డబ్బని ధనమని కాలం అని కష్టమని ఇవన్నీ నాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, కనికరమని కోరుచున్నాను దహన బలుల కంటే. దహన బలి అంటే పూర్వం రోజుల జంతువుల్ని వాటిని బలిచేసేవాడు. ఇప్పుడు మన కష్టాన్ని బలి చేసేస్తున్నాం దేవుడికి, అంతే కదా. వాళ్ళ సంపాదన ఏంటంటే ఆ రోజుల్లో ఆవులు, జంతువులు, మొత్తం అయ్యే వాళ్ళ సంపాదన. ఇప్పుడు మన సంపాదన అంటే క్యాష్. వాళ్ళు అయ్యి బలి చేస్తే మనం క్యాష్ని బలి చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని గూర్చిన జ్ఞానము ఎవరికి ఇష్టమంట? దేవుడికి ఇష్టం. కాబట్టి మనం అది నేర్చుకోవాలి. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలు చూస్తాం.
సింపుల్ గా రెండు రిఫరెన్స్లు అయిపోద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 నీతిని ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. ఎవరికి లేదు? ఎవరికళ్ళు? సంఘంలో వాళ్ళండి. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఏం లేదంట? దేవుని గురించిన జ్ఞానం లేకపోతే జరిగే నష్టం ఏంటి? దేవుని గురించిన జ్ఞానం లేకపోతే నష్టం అక్కడే ఉంది. ఫస్ట్ చదివింది అదే, మీరు చదివిందేనండి. మళ్ళీ చదవండి, అదే వచ్చిన 34 నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకూడి. పాపం ఎవడైతే చేస్తున్నాడో వాడికి ఏమి లేదంటే దేవుని గురించిన జ్ఞానం లేదు. ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుంటే లాభం ఏంటి? నీతి ప్రవర్తన కలిగి పాపం చేయకుండా ఉంటాము. మరి ఏమంటుంది? నీతి ప్రవర్తన గలవారే పాపము చేయకూడి. నేను నీతినే కోరుతున్నాను, కనికరాన్ని కోరుతున్నాను. మనం ఒక టైటిల్ పెట్టాం గుర్తుందా మీకు? ఏంటది? పాపము మాని నీతి న్యాయములు అనుసరించి బ్రతుకు చుండవలెనా? బ్రతుకు చుండవలేను. మరి చర్చికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? మరి ఇప్పుడు ఇదే చెప్పాలి. చర్చికి ఏం పేరు ఉండాలి? టక్మని చెప్పాలి. క్రీస్తు సంఘము ప్రకృతి వైపరీత్యాలు ఏం జరిగిన టక్మని చెప్పాలి. ఏంటంటే క్రీస్తు రెండారు ఆకడేసి వచ్చిన వాళ్ళు ఏదో పాపులు కాదు, నన్ను జాగ్రత్త పడమని చెప్తున్నాడు. మూడోది ఏంటి? చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాలి, లేదా నేర్చుకోవడానికి వెళ్ళాలి. మనం నేర్చుకుంటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అంతేనా? ఓకే. కాబట్టి నేర్చుకునే వాళ్ళందరూ ఏం తెచ్చుకోవచ్చు? చర్చకొచ్చేటప్పుడు బైబిల్, పెన్ను, పెన్సిల్, బుక్, నోట్స్, వాటర్ బాటిల్, ఇవన్నీ అంగన్వాడికి వెళ్ళి పిల్లలు కదండి పెట్టుకెళ్ళేది. మా సత్యగారు తప్పుకుంటాడు పొద్దున్నే లేకుండా. మేమందరం మా పిల్లలు క్యారేజ్ పెట్టుకుంటే ఆడో సంచి తెచ్చుకుని దాంట్లో ఒక బాక్స్లో పప్పులు పెట్టుకుంటాడు, వాటర్ బాటిల్ వాటర్ పోసుకుంటాడు, బుక్ పెట్టుకుంటాడు, ఆడుకుని కారు ఒకటి పెట్టుకుంటాడు, రెడీ అవుతాడు, బలపల్లాలి పెట్టుకుంటాడు. అలాగే మనం అందరం కూడా చర్చికి రావాలి. ఈ ఆదివారం ఏమిన్నారు మీ ఎప్పటి నుంచో చెప్తున్నా. చిన్న నోట్స్ పెట్టుకుని 2 ముక్కల్లో రాసుకోండి. 2 గంటల పాటు మొత్తం రాయొద్దు. డేట్ వేసుకోండి, ఈరోజు నేను ఇది నేర్చుకున్నాను అది అలా పెట్టుకోండి. 1 సంవత్సరం తర్వాత మీరు ఆ పేజీ తీసిన ఆ మొక్క చదివితే గంట మెసేజ్ మొత్తం మీ మైండ్లోకి వస్తుంది. అశ్రద్ధ ఎవరు కూడా చేయొద్దు. తర్వాత 12/12/2024 జరిగే పరీక్ష అందరూ తప్పనిసరిగా సీరియస్గా రాయాలంటున్నాను. సిండిగా తీసుకోవద్దు. ఓకేనా? దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి చర్చికి వెళ్దాం, రండి. తర్వాత ఏం చేయాలి? మనం నేర్చుకుంటే ఏమైందండి? నీతిగా బ్రతకడం అలాగో మనకి అర్థమైపోద్ది. ఆటోమేటిక్ మన పరలోకం అనేది చేరిపోతాం. చర్మ నీతిగా బ్రతికితే పాపం చేయకండి. తర్వాత ఇంకా చిన్న మొక్క ఉంది. హోషేయ గారు ఏం చెప్పాడు? ఆరోగ్యం 3వచనంలో ఒకసారి యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. చర్చికి ఏం నేర్పిస్తామని పిలవాలి? మీ రోగాలు పోగొడతాం రండి అని పిలవకూడదు. మీ సమస్యలు తీసేస్తాం రండి అని పిలవకూడదు. మీకున్న దెయ్యాలను వెళ్ళగొడతామని పిలవకూడదు. మీకున్న అప్పులు తీరిపోతాయని రండి అని పిలవకూడదు. దేవుని గురించిన జ్ఞానం నేర్పిస్తాము రండి అని పిలవాలి. కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు చర్చికి రావడం మానేశారు. ఎందుకో తెలుసండి? సేమ్ వాళ్ళు ట్యూషన్కి కూడా రావడం మానేశారు. కారణం ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారంటున్నారు. అసలు ఏమైనా న్యాయం ఉందండి? ఇప్పుడు ఓకే, చక్కగా యూట్యూబ్లో చెప్తున్నారు, సంబరపడిపోతున్నారు, రేపు పొద్దున వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తారమ్మా అంటున్నారు. అసలు చూసారండి దెయ్యం పెళ్ళిళ్ళు? దేవుడు పెళ్లి చేయలేడండి. అసలు ఏంటో జనాలు. ఇప్పుడు చెప్పండి, చర్చికి ఎందుకు వస్తున్నారండి? నేర్చుకోవడానికి. ఎలా నేర్చుకుంటాం? పరీక్ష ఉంటేనే నేర్చుకుంటాం. 12/10/2024 పరీక్ష ఉందంటేనే మీరు కొంచెం చదువుతారు. పరీక్ష లేకపోతే ఆదికాండ గ్రంథ విభజనలో, పరమగీత విభజనలో, యోగి గ్రంథ విభజన ఆనాడే అని అంటారు కాదంటారా? పరీక్షలు ఎందుకు అంటే నేర్పించడం కోసమే.
కోసమే. ఉదాహరణకి మీకు చిన్న ఉపమానం చెప్తే బాగా అర్థమైంది. స్కూల్కి కానీ, పాఠశాలకు కానీ, కళాశాలకు కానీ, విశ్వవిద్యాలయానికి కానీ విద్యార్థులు ఎందుకు వెళ్తారు? చదువు నేర్చుకోవడానికే విద్యార్థులు పాఠశాలకు, కళాశాలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్తారు. కానీ వినేసి వచ్చేయడానికి వెళ్తారా? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పరీక్ష అవ్వాలి, మళ్ళీ దాటాలి, పరీక్ష అవ్వాలి, దాటాలి, పరీక్ష అవ్వాలి. పరీక్షలు ఎందుకు అంటే నేర్చుకోవడానికి. పరీక్ష ఉంటేనే వాడు చదువుతాడు, రాస్తాడు, నేర్చుకుంటాడు, గుర్తుంచుకుంటాడు. యాకోబు పత్రిక 1:5 చూడండి. జనాలు ఏమంటారంటే నేర్చుకోండి, నేర్పిస్తామంటే మేము వింటాం కానీ నేర్చుకో అంటున్నాడు. దేవుడు ఏమో నేర్చుకోండి అంటాడు. యాకోబు పత్రిక 1:5. వీలో ఎవరికైనా ఉండగా మీరు చదివినట్లుగా లోకమంతా కూడా ఏది కొదువుగా ఉంది? దేవుని గురించిన జ్ఞానం కొదువుగా ఉంది. ఈయన ఏమంటాడంటే నా గురించిన జ్ఞానం మీకు కావాలని నన్ను అడగండి, నేను ఇస్తానంటాడు. దేవుని గురించిన జ్ఞానం ఎవరికై మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నవాడల వాడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఇప్పుడు చెప్పండి, చర్చికి